వెల్కమ్ టు విజ్ఞాన దర్శిని. ఇటీవల ఒక మిత్రుడు ఒక వీడియో పంపించి ఒక బాబా చేసిన మోసం గురించి, సార్ ఇది ఎలా చేశారు అని అడిగాడు. ఆ వీడియోలో ముందు ఆ బాబా ఏం చేశాడో చూసి ఆ తర్వాత అది ఎలా జరిగిందో చూద్దాం. ఇలా ఒక గిన్నె తీసుకున్నాడు ఆ బాబా. ఈ గిన్నె ఖాళీగా ఉంది చూడండి అని ఇలా గిన్నె చూపెట్టిన తర్వాత ఆ బాబా హోమ్ హీమ్ క్లీన్ అంటూ చూశారు కదా, ఖాళీ గిన్నెలో నుంచి నీళ్లు సృష్టించాను నా మాయా మహిమ అని చెప్పాడు. నిజంగానే ఖాళీ గిన్నెల నుంచి నీళ్లు మహిమ ద్వారా వస్తాయా, లేకపోతే ఎలా వస్తాయి చూద్దాం. ఇది ఇలా ఖాళీ గిన్నె చూపెడతారు. ఆ తర్వాత ఇందులో నుంచి నీళ్లను సృష్టిస్తారు. గిన్నెను ఖాళీగా చూపెడతారు. ఇలా అంటే పడదు, ఈ చెయ్యి ఇలా అడ్డం పెట్టి ఇందులో ఒక బెలూన్ ఉంటుంది, ఆ బెలూన్లో నీళ్లు నింపి ఇలా పెడతారు. ఆ తర్వాత దాన్ని ఇలా తిప్పితే ఈ చేతులు ఈ వేళ్ళు అడ్డం ఉండడం వల్ల ఈ బెలూన్ కింద పడదు. ఆ తర్వాత వాళ్ళ చేతిలో ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ ఇలా పట్టుకొని ఉంటారు. సో ఇది మామూలుగా ఇలా తిప్పినప్పుడు ఇలా చెయ్యి అడ్డం పెట్టినప్పుడు ఇది కింద పడకుండా ఇలా ఆగుతుంది. సో ఆ తర్వాత వాళ్ళు దీన్ని ఇలా పట్టుకొని అది అందులో పడిపోతుంది. నీరు H2O హైడ్రోజన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ మోనాక్సైడ్ ని సృష్టించడం, ఏ పదార్థాన్ని కూడా సృష్టించడం ఎవరికి సాధ్యం కాదు. అలా ఎవరైనా చెప్తూ ఉన్నారంటే వారు ఏదో ఒక దగ్గర దాన్ని దాచిపెట్టారన్నది అర్థం. ఇప్పుడు ఈ అంశంలో కనుక చూస్తే మనకి గిన్నెలో ఒక బెలూన్, ఆ బెలూన్లో నీళ్లు పెట్టి నీళ్లు దాచి ఆ తర్వాత ఆ బెలూన్ నీడిల్తో ఇలా అనగానే పగిలిపోయింది, అందులో నుంచి ఈ నీళ్లు ఇలా వచ్చాయి. ఇక్కడ ఏ మహిమ లేదు, ఉన్నదల్లా ఒక మ్యాజిక్ ట్రిక్ మాత్రమే. అందుకని ఎవరైనా మాయలు మహిమలు చేస్తున్నామని అంటే వాటి వెనకాలుండే రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరెవరూ మోసపోకూడదని, ఈ మోసాల వెనుక ఉన్న వాస్తవాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో విజ్ఞాన దర్శిని మీ ముందుకు వస్తున్నాం. మోసాలు పలు రకాలు. మనల్ని మోసం చేయడానికి పెద్ద పెద్ద అంశాలు ఎక్కర్లేదు, చాలా చిన్న అంశాలతో కూడా మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసుకోబోయే మోసగాళ్ళు ఉన్నారు. ఇది ఏ మతానికి పరిమితమే లేదు, ఈ మోసాలకు అన్ని మతాల వాళ్ళు గురవుతూ ఉన్నారు. ఈ మధ్య ఒక పెద్ద మోసం ఆన్లైన్లో జరుగుతూ ఉంది, యూట్యూబ్లో జరుగుతూ ఉంది. అదేంటంటే నల్ల పసుపు చాలా శక్తివంతమైందని, ఆ నల్ల పసుపు వలన ఏవేవో పెద్ద పెద్ద మాయలు జరుగుతాయని, అందువల్ల వాటికి ఆ నల్ల పసుపుకు కోట్ల రూపాయల విలువ ఉంది, సో మా దగ్గర నల్ల పసుపు ఉంది, మీరు అది తీసుకొని 10 లక్షలకో 20 లక్షలకో మీకు అది ఇస్తాము, మీరు తీసుకొని వెళ్తే మీకు కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి నమ్మిస్తూ ఉన్నారు. మరి ఇంత పెద్ద దాన్ని నమ్మాలి అంటే మనకు వాళ్ళు ఏదో ఒకటి చేసి చూపెట్టాలి కదా. అప్పుడు లాక్ టెస్ట్ అని ఒకటి చేసి చూపెడుతున్నారు. ఇలా ఒక తాళం తీసుకొని ఈ తాళాన్ని ఇలా పట్టుకొని ఇలా తాళం వేస్తారు. వేసి దీన్ని ఇలా తీస్తాము, ఈ తాళాన్ని ఇక్కడ పెట్టి ఆ తాళాన్ని వేసాము, తాళం అక్కడ పెట్టాము, వేసిన తాళం వేసినట్టుగానే ఉంది. ఇప్పుడు దీని దగ్గరికి మీరు చూడండి, మేము ఏదో నల్ల పసుపు లేదా ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి పెడుతున్నాము, దీని పవర్ చూడండి అని తెచ్చి దాన్ని ఇలా ఇక్కడ పెడతారు. ఇలా పెట్టిన తర్వాత మనం అలా చూస్తూ ఉంటే దాన్ని వాళ్ళు అది అలా చూస్తూ ఉండగానే అలా ఓపెన్ అయిపోతుంది. చూసారా, ఈ తాళం ఇలా ఓపెన్ అయింది. ఇందులో మా దగ్గర ఈ తాళం ఇలా ఓపెన్ అయింది కాబట్టి ఇందులో ఈ నల్ల పసుపు ఏదైతే ఉందో దాని వలన ఈ మాయా మహిమ వలన ఇది ఇలా జరిగింది అని చెప్తారు. నిజంగానే ఇది నల్ల పసుపు వలన జరిగిందా ఈ మాయా మహిమ, మరి ఎలా జరిగింది? లాక్ ఓపెన్ టెస్ట్ అని పెడుతూ
లక్షల రూపాయలు మోసం చేస్తా ఉన్నారు. ఇందులో వాస్తవంగా జరిగింది ఏంటంటే ఈ తాళం కూడా దానంతటదే ఓపెన్ కాదు. మరి ఎలా అవుతుంది? ఇట్లా వాళ్ళు చేసినప్పుడు ఎలా ఓపెన్ అయిందంటే, మనం ఈ తాళాన్ని వాళ్ళు చేసేటప్పుడు ఒక చిన్న పని చేస్తారు, దానికి ఇలాంటి కొన్ని గట్టి పుల్లలు తీసుకొని ఆ పుల్లల్ని ఇక్కడ వాళ్ళు కనపడకుండా చేతుల్లో ఇలా ఉంటుంది, అది ఇలా ఒత్తుతూనే దీని వెనక నుంచి దీని వెనక ఇలా పెడతారు. దాన్ని పెట్టి దీన్ని ఇలా ఒత్తినప్పుడు అది ఆ పుల్ల ఇక్కడ గట్టిగా ఉంది కాబట్టి ఇది ఆ పట్టుకొని ఉంటుంది. సో ఈ తాళాన్ని ఇలా ఇక్కడ పెడతారు. ఆ తర్వాత ఒక సుత్తి లాంటిది తీసుకొని లేదా ఒక సుత్తి లేదా ఇలాంటి ఒక బాటిల్ తీసుకొని దాన్ని ఒకసారి వాళ్ళు ఇట్లా చూస్తుండగా, అంటే ఇదంతా వీడియో తీసి మనకు పెడతారు. ఆ వీడియోలో చూపెడతారు కాబట్టి ఆ వీడియో అంతవరకే కనపడుతుంది. దాన్ని ఒక్కసారి ఇలా అనగానే ఇది లాక్ ఊడిపోతుంది. ఇది ఇందులో ఉన్నది అంతే తప్ప ఇది చూస్తే ఈ లాక్ మళ్ళీ మామూలుగానే ఉంటుంది. సో ఇందులో ఏదో మాయ మహిమ ఉంది అనుకుంటారు. ఆ నల్ల పసుపు అని ఆ నమ్మి, అంటే తాళాలు ఓపెన్ అవుతున్నాయి, నల్ల పసుపు దగ్గర పెడితే తాళం దాంతదే ఓపెన్ అవుతుందని నమ్మి వెళ్తున్నారు. అసలు ఇందులో ఇంకో పెద్ద మోసం ఉంది. తాళం ఓపెన్ అయ్యే శక్తి ఒకవేళ పసుపుకే ఉంది, నల్ల పసుపుకి ఉంది, లేదా ఇంకేదో వేరుకో దేనికో ఉంది అని అనుకుందాం, కొద్దిసేపు అనుకుందాం. అనుకుంటే దానివల్ల ఏం ఉపయోగం అంటే, ఎవరన్నా పక్కింటి వాళ్ళు తాళం వేసుకొని ఉంటే మనం పోయి ఆ నల్ల పసుపు పెడితే ఆ తాళం ఓపెన్ అయితే దొంగతనం చేయొచ్చానా? అంటే దొంగతనాలలా నేర్చుకోవడం కోసం మనం లక్షల రూపాయలు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి వాళ్ళ దగ్గర పోయి ఇలాంటి అంశాలను తెచ్చుకొని మనము మోసపోవాల్సిన అవసరం ఉందా? కాబట్టి ఈ లాక్ టెస్ట్ ఇలాంటివి ఏది చేసినా కూడా వాటిని మనం నమ్మకూడదు. ఇందులో ఇంకో టెస్ట్ కూడా ఉంది. కర్పూరం ఆ వేరు దగ్గరికో ఆ పసుపు దగ్గరికో తీసుకెళ్ళగానే ఆ దానంతటదే మండడం అనే అంశం ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో అది కూడా చూద్దాం. ఎలాంటి మోసాలు ఎవరు చేసినా వాటిని నమ్మకూడదని తెలియజేయడమే మా ఉద్దేశం. ఇందులో ఏ మతం మోసపోయే వాళ్ళు అందరి అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు అన్ని మతాలకు చెందిన వాళ్ళు. కాబట్టి మోసపోకూడదు అని చెప్పినప్పుడు చాలామంది ఆ శక్తులు ఉంటాయి, మేము నమ్ముతాము, నమ్మి మోసపోతామంటే వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు. కానీ అమాయకంగా నమ్ముతున్న వాళ్ళకి ఆ రకంగా వాళ్ళు మోసపోకూడదని తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఎందుకంటే నేను మొన్న నాగార్జున సాగర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు 4 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రోగ్రామ్స్ ఉండి వెళ్ళాను. పాలిటెక్నిక్ కాలేజ్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, ఒక కాన్వెంట్ స్కూల్, ఒక హై స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉండి వెళ్ళాను. వెళ్తూ ఉంటే నేను సాగర్ రింగ్ రోడ్లో బస్సు ఎక్కగానే ఆ సీట్లు వెతుకుతున్న ఒక అబ్బాయి అక్కడ కూర్చొని, సార్ సార్ రండి సార్ సీట్ ఉంది అంటే నేను పోయాను. పక్కన కూర్చుంటే అబ్బాయి చెప్తున్నాడు, సార్ నిజంగా మీరు చాలా, నేను మోసపోయినా సార్, ఇంకా మోసపోకుండా నేను కాపాడబడ్డాను, దానికి కారణం మీరే. అంటే ఏం జరిగిందబ్బా, ఈ నల్ల పసుపు ఈ లాక్ టెస్ట్ అనే పేరుతోటి చేస్తూ ఉన్నారు సార్, తాళం దానంతట అదే ఓపెన్ అయింది అని చెప్తున్నారు. దాన్ని చూసి నమ్మి నేను పోతే నీకు నల్ల పసుపు ఇస్తాం, ఇది దా కేజీ 2 కోట్ల రూపాయలు ఉంటుంది అని చెప్పి నన్ను నమ్మించి నేను కర్ణాటక అడవుల్లో దాకా వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి చూపెట్టారు. చూపెట్టిన తర్వాత ఈ ఖర్చు నాకు 1 లక్ష రూపాయలు అయింది, ఆ తర్వాత దానికి ఒక 20 లక్షలు పెట్టిన అన్నారు, బేరం చేస్తున్నాం మేము 10 లక్షలు, వాళ్ళు 15 లక్షలు ఇట్లా వస్తూ ఉంది. సరే మళ్ళా మాట్లాడి ఇంకా కొన్ని చూద్దాము అది అనే ఉద్దేశంతో వచ్చినాము. మళ్ళా మళ్ళా మేము పోయి దాని దగ్గర తెలుసుకుందాం అనుకున్నాం. కానీ ఈలోపు మీ వీడియోలు చూడడం జరిగింది. వీడియోలు చూసిన తర్వాత ఇది మోసం అని అర్థమై మళ్ళీ మేము మోసపోకుండా ఆగిపోయినాం సార్, 1 లక్ష రూపాయలతో ఆగిపోయినాం, లేకపోతే ఇంకా పెద్ద మోసం జరిగేది. ఒకతను ఈ నల్ల పసుపు పేరుతో నాకు గుంటూరు నుంచి ఒక ఫోన్ చేశారు, గుంటూరు జిల్లా నుంచి, పిడుగురాళ్ళ ప్రాంతం నుంచి. సార్ ఇది నమ్మి నేను మోసపోయాను, 60,000 ఇప్పటికి పోయినాయి, ఇంకా 1 లక్ష కావాలంటున్నారు, ఈ తాళం దానంతదే ఓపెన్ అవుతా ఉంది, దానికి ఏదో శక్తి ఉంది సార్, ఎట్లా అవుతుంది ఏంటని వాళ్ళు అడిగారు. చాలామంది ఇలాంటివి చెప్తా ఉన్నారు. సో ఇలాంటి మాయలు మహిమలు వచ్చినప్పుడు వాటి వెనకాల ఏదో ఒక రహస్యం ఉంటుంది. చాలా మోసాలు యూట్యూబ్లో ఈరోజు వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ యూట్యూబ్లో వాటిల్లో పెడతా ఉన్నారు, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియోలు నమ్మి మోసపోకండి. 1 లక్ష రూపాయలు అప్పులు తెచ్చి మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి మోసాలకి గురి కావకూడదనే ఉద్దేశంతో వాస్తవాల్ని తెలియజేయాలి.
మనం ఎవరం మోసపోకూడదు ఇలాంటి మాయల మాయల బారిన పడి మోసానికి గురి కాకూడదని తెలియజేయాలన్న ఉద్దేశంతోటే ఈ విజ్ఞాన దర్శనం మీ ముందుకు వస్తున్నాం।